శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగడవాడ గ్రామంలో సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న ఎర్ర షణ్ముఖప్రియ అనే చిన్నారికి ఆ నలుగురు సేవా సంస్థ సభ్యులు సకాలంలో రక్తం అందించారు. చెన్నై సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కరోనా కారణంగా చికిత్సకు వెళ్ళని పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించారు. సేవా సంస్థ సభ్యులు రక్తం అందించారు. సంప్రదించిన వెంటనే స్పందించిన సేవా సంస్థ సభ్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ నలుగురు సేవా సంస్థ ఆర్గనైజర్ మిన్నారావు మాట్లాడుతూ 2018 లో స్థాపించిన అప్పటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా 5000 మంది వరకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించినట్లు తెలిపారు. ప్రాణ పరిస్థితుల్లో రక్తం అందించి ప్రాణాలు కాపాడింది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన ఎర్ర సింహద్రి ఎర్ర సుశీల కుమార్తె ఎర్ర సన్ముఖప్రియ అనే అమ్మాయికి సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధితో చాలా బాధపడుతుంది. ఆ అమ్మాయికి రక్తం చాలక రెండు నెలల ముందు ఆ నలుగురు రెండు రోజుల ముందు ఆ నలుగురు సేవా సంస్థ ఆశ్రయించారు. అమ్మాయికి నిన్నను వెంటనే బ్లడ్ అందించి అమ్మాయిని కాపాడడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయికి ప్రతి నెల బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చెప్పి మా సంస్థ ఆ నలుగురు సేవా సంస్థ తరఫున ఆ అమ్మాయికి ప్రతి నెల రెండు నెలలకి ఎప్పుడు ఎక్కడ బ్లడ్ కావాలన్నా మా ఆ నలుగురు సేవా సంస్థ ద్వారాన ఆ అమ్మాయికి ఇప్పిస్తామని మీ మీడియా ద్వారాన వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మా ఆ నలుగురు సేవా సంస్థకి సపోర్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన శ్రీకాకుళం జిల్లాను 18 సంవత్సరాలు దాటిన ఆరోగ్యకరమైన యువతీ యువకులను ఎక్కువ మంది యువతీ యువకులు రక్తదానం చేసిన జిల్లాగా మన శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దాం. మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇవన్నీ చేయడానికి ముందుకున్నాం మేము. అందరికీ నమస్తే అండి. నా పేరు భూషణ్ రావు. ఆనలగూరు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులము. ఆనలగూరు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా దేశంలో మన రాష్ట్రంలోనూ మన జిల్లాలోనూ అదే దేశంలోనే కాదు ఖండాంతరాలు దాటి కూడా ఇతర దేశాల్లో కూడా మా ప్రతినిధులు ఎంతోమందికి అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులకి రక్తాన్ని అందించడం అనేది జరుగుతుందండి. ఆ క్రమంలో భాగంగా గత 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామంకి చెందినటువంటి ఒక చిన్నారికి సికిల్ సెల్ ఎనీమియా అనేటటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నది మన ప్రభుత్వం. అలాగే వాళ్ళు వెల్లూరు తమిళనాడు సిఎంసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ లాక్డౌన్ వలన వాళ్ళు బయటికి వెళ్ళడానికి వెళ్ళే పరిస్థితి లేకపోవడం బట్టి మెడిసిన్ అయిపోవడం వల్ల ఆమె 2 రోజుల బ్యాక్ ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఆ టైంలో మా ఆనలుగు స్వచ్ఛంద సేవా సంస్థని వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఏబీ పాజిటివ్ రేర్ బ్లడ్ గ్రూప్, ఆ బ్లడ్ గ్రూప్ను మేము ఇచ్చి అమ్మాయిని బ్రతికించడం జరిగింది. 4 రోజుల క్రితము బ్లడ్ ఇచ్చారండి. మా పాపకి జీవితకాలము ఆదుకుంటామన్నారండి. చాలా కృతజ్ఞతలు తెలియచేస్తున్నామండి. జగన్ గారు చాలా పెన్షన్ ఇస్తున్నారండి. జగన్ గారు కూడా చాలా ఆదుకున్నారండి పాపకి.